Oh yeah, are you ready for that? Yo. Whoa. అడిలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? ఆరు వేల కంటెస్టెంట్స్ నుండి సెలెక్ట్ అయిన 10 లక్కీ కంటెస్టెంట్స్. లెటర్ లో మ్యాటర్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా 10 నిమిషాల్లో లియోనియా పెయింట్ బాల్ లో అందరు రిపోర్ట్ చేయాలి. 9 నిమిషాల్లోనే అందరూ ఎంటర్ అయిపోయారు. వాళ్ళకు తెలియదు ఇది వాళ్ళ సహనానికి ఒక పరీక్ష. 3 గంటల తర్వాత వాళ్ళ ముందుకి నేనొచ్చాను. గుడ్ ఈవినింగ్. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉంది. అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? యదవన్నారు యదవ యదవ. మా తల్లి, మా ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కు మాలిన అవతారం. రండి తల్లి, రండమ్మా. ఫింగర్స్ ఇచ్చినాడు. వీళ్ళెవర్రా? సూచిస్తా. ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళ వాళ్ళంతా ఉల్ఫగాళ్ళు సార్. కుక్కరు, మీ మైండ్ లో ఏముంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ నాకు తెలియాలి. ఫస్ట్ బాయ్స్ like a girl sir? Always boys. Girls. Boys. 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 Boys always first. Ladies first. Ladies first. Okay. Boys kid them. Okay. Time. Let them sacrifice. Ah chupre. Chala andanga chakkaga cute ga kanapadutunnadu abbai. Me peru abbe Ravi sir. రివీల్ యువర్ స్పిరిట్ జీనియస్ అవుతావా? తప్పకుండా అవుతా. పింక్, ఇది అమ్మాయిల కలర్ కదా, మరి ఎందుకు వేసుకున్నావు? ఐ డోంట్ కేర్, ఇట్ లుక్ గుడ్ ఫర్ మీ. నీకు అదే బెటర్ పోరా. ప్రజలు వాళ్ళు సినిమా చూస్తుంటే అరే నేను అక్కడ లేనే అన్న ఫీలింగ్ వాళ్ళకి నేను కలెక్ట్ చేయాలి వాళ్ళకి. దట్స్ వాట్ మై ఎయిమ్ ఇస్. అవుతావా జీనియస్? ఖచ్చితంగా అవుతా. షూర్. చూద్దాం. ముందు గీకిన గండు పిల్లి మొహల్లా మొహం చూడు. పోతావరా రే, నాశనం అయిపోతా. గర్ల్స్ ఆల్వేస్ గర్ల్స్ బి ద ఫస్ట్. ఓడిపోవటంలో ఫస్ట్, గెలవటంలో ఫస్ట్. నిన్ను నువ్వు అసలు మనిషివేనా? ఛీ, అల్లరి చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఐ కిల్ యు. నీ పేరు? నా పేరు మహేశ్వరి. మహేశ్వరి? యా. గులాబీ. నౌ ఐ యామ్ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫస్ట్ ఇయర్. వాళ్ళు ఏదైతే నాకు ఇస్తారో నేను దాన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళని ప్రెజెంట్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసేస్తా. ఇప్పుడు వాళ్ళు టీవీ వాచ్ చేస్తూ ఉంటారు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ టీవీ చూస్తూ ఉంటారు. అసలు నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళు ఎలా అంటారు అంటే, సరే ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయింది అన్న ఫీలింగ్ వాళ్ళు తెప్పిస్తాను అన్నమాట. ఐఎమ్ ఛాలెంజింగ్. Yes. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. బట్ ఆఫ్టర్ 12 డేస్ వీళ్ళల్లో జీనియస్ ఎవరో మనకు తెలుస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4 కి లేవచ్చు,
స్టిల్ నైట్ కష్టపడుతూ ఉంటాము. చాలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మేబీ మీరు ఇంప్రెస్ చేస్తే అది తర్వాత విషయం, ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ విధవా, మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ని అక్కడ ఉన్న డస్ట్బిన్ లో వేయాలి. మీరంతా విన్నది కరెక్ట్. నో సెల్ ఫోన్, గుడ్ బాయ్. చిక్క కుదిరింది తింగర్ పెనుక్కి. I feel somewhat bad, so bad. It was too rude. Dustbin lo velli padeyamanna. It's not a joke going in dustbin a cell phone. It was too much. Mee oollo telivitaatlu ikkada vaadatu. Okkokkaru total concentration show paine undali. Prati chota cameras untai. Be very very careful. Okay? Once ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ తర్వాత అసలు షో స్టార్ట్ అవుతుంది. షో నచ్చక వెళ్ళిపోవటానికి కుదరదు. టోటల్ ఫెన్సింగ్ చేయబడింది, చాలా హై వోల్టేజ్ ఫెన్సింగ్. సార్ యాక్టింగ్ లేకపోతే ప్రాణమే లేదు సార్, సో వి కెన్ డు ఎనీథింగ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, బాయ్స్ పెరిగి వాళ్ళు లేరు సార్. బాయ్స్ అలాంటి కోతి వేషాలు వేస్తారు, దుంకడం అలాంటిది. సేమ్ ఎవ్రీవన్ ఆర్ డేరింగ్ అండ్ డాషింగ్ ఇన్ గర్ల్స్. అలాంటి థాట్స్ వాళ్ళకే వస్తాయి. గోడ దుంకడం, చెట్లు ఎక్కడ గేట్ పెట్టిస్తే గర్ల్స్ వెళ్ళిపోతారు. మీరు సర్దేసుకున్నారా పోవటానికి? మేము ఇక్కడైతే గోడ దూకడం రాదు కదా, గేట్ ఉంటే బేగ వెళ్తారా? ఓకే, ఇవన్నీ నాన్ సెన్స్, నాకు ఇదంతా అక్కర్లేదు. ఐ వాంట్ యువర్ టాలెంట్. ఏమిటి బాబు ఈ గోళ? పరాయి ఊరు వాడిని కావటం వల్ల ఎరకపోయి ఇటు వచ్చాను. పంటి నొప్పి పోయి చివరికి పిచ్చే. ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రి ఉండేది, తాతగారికి దోసకాయంత వెర్రి, తండ్రి గారికి ఆనపకాయంత వెర్రి ఉండేది. ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా గుర్తుంది. వీళ్ళ నాన్నగారు పోతూ పోతూ ఏడవడానికి బదులుగా పకపకా నవ్వుతూ, ఈ పిచ్చి రథం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ తార్జానికి మెహబూబా అనే పాట పాడుతూ కుప్పిగంతులేస్తూ చచ్చాడాయన. అప్పటి నుంచి ఇదిగో ఇలా చస్తున్నాను నేను. మీరు సర్ప్రైజ్ చూడబోతున్నారు. జీనియస్, రియల్ జీనియస్ ఎవరో తెలుసు కదా? నో, నువ్వు కాదు. నో, మీరు? నేను కూడా కాదు. కాదు, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ జీనియస్. నో, నా గురించి మాట్లాడుకుంటున్నాను అనుకుంటా. అనుకో నువ్వు అలాగే. ఈ స్టోరీని అందించిన టాప్ మోస్ట్ నెంబర్ వన్ స్క్రిప్ట్ రైటర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక్కరు, చిన్ని కృష్ణ గారు. పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలా మహంతుడు. పోతావు రే, నాశనం అయిపోతావు. మీ పది మందిలో ఏ ఒక్క ఫేస్ నాకు నచ్చలేదు. సో అదే ఈ జీనియస్ సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల నుంచి కొన్ని వందల మంది నన్ను చంపడానికి వస్తారు. అందుకోసమే సెల్ ఫోన్స్ ని డస్ట్బిన్ లో త్రో చేయమని చెప్పాము. ఒక చిన్న ప్రశ్న ఏంటండి? ప్రశ్న ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రశ్న కాదండి. మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మా తద్దినం మైక్ అందుకుంటే మైకం వస్తుందిరా.
నూసెన్స్ అయిపోయాడురా సన్యాసి. కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా మర్డర్ చేసి పారేస్తాం. నీకేనా అభ్యంతరమా? అభ్యంతరమా? ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన. మా సంతోడు ఇలా తడుచుకుని ఉంటాడురా. సత్య సావచ్చు పడింది వీడితోటి. ఆపేయ్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఒప్పుకు లేదు. ఇప్పుడు మనం అంతా కలిసి ఇలా కొడదాం పద. ఇంత రాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి? రేయ్ ఇల్లాంటి రేవేటేంట్రా? రేయ్ లేటేంట్రా? లేయా